హలో అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఊటీ వీడియోస్ మీ అందరికీ నచ్చుతున్నాయి కదా. ఇది వచ్చేసి మేము లాస్ట్ వీడియోలో పైకారా వాటర్ ఫాల్స్కి వెళ్ళి తర్వాత షూటింగ్ స్పాట్స్ అలానే పైన్ ఫారెస్ట్ అన్నీ చూసుకున్నాక ఈవినింగ్ ఊటీ లేక్ అయితే వెళ్తూ ఉన్నాము. వర్షం అయితే పడుతూనే ఉంది, అస్సలు ఆగట్లేదు. ఈ వర్షంలోనే ఇక లొకేషన్స్ అన్నీ కూడా చూస్తూ ఉన్నాము. ఊటీలో ఇవాళే మాకు లాస్ట్ డే అండి. రేపు వచ్చేసి వయనాడుకి అయితే బయలుదేరుతున్నాము. ఇవాళ ఊటీలో ఉన్న లోకల్ ప్లేసెస్ అన్నీ కూడా చూస్తున్నామన్నమాట. ముందుగా ఊటీలో ఉన్న లేక్ అయితే వచ్చేసాము. ఊటీ లేక్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఎన్నో మూవీ షూటింగ్స్ కూడా జరిగాయంట. కాకపోతే మేము వచ్చిన దగ్గర నుంచి వర్షం అయితే కంటిన్యూగా పడుతూనే ఉంది అండి. చూస్తున్నారు కదా, బోట్స్ అన్నీ కూడా స్టాప్ చేస్తున్నారు. చాలా వర్షాలు అయితే కురుస్తున్నాయండి. ఇంత వర్షానికి బోట్స్ అన్నీ కూడా స్టాప్ చేస్తున్నారు. కలెక్టర్ రెడ్ అలర్ట్ ప్రకటించారంట ఊటీలో, అందుకని ఎటువంటి యాక్టివిటీస్ కూడా లేవు, అన్నీ స్టాప్ చేస్తున్నారు. మేము వెళ్ళినప్పుడు రెడ్ అలర్ట్లో ఉండింది ఊటీ అంతా కూడా, చూశారు కదా. వచ్చిన వారందరూ కూడా చూసుకొని ఇక రిటర్న్ అవుతూ ఉన్నారు. మేము ఊటీకి వచ్చిన ఫస్ట్ డే కునూర్లో చిల్డ్రన్స్ పార్క్ అయితే వెళ్ళాము. ఫస్ట్ నుంచి ఊటీ వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. అక్కడ చిల్డ్రన్స్ పార్క్లో చిన్న లేక్ లాగా ఉండి అక్కడ బోట్ షికారు కూడా ఉండిందండి. మా పాప అయితే ఎక్కుదాము అని అడిగింది అని చెప్పా కదా, అయితే ఆ రోజు అక్కడ చిన్న లేక్ లాగే ఉండింది, అందుకని వద్దు అని చెప్పాను. మనం ఊటీకి వెళ్తాం కదా, ఊటీలోనే పెద్ద లేక్ ఉంటుంది, అక్కడ డైరెక్ట్గా ఒకేసారి ఎక్కుదాంలే అని అయితే చెప్పాను. తీరా చూస్తే ఈరోజు వర్షం పడుతూనే ఉంది అండి, బోట్స్ అన్నీ కూడా స్టాప్ చేస్తున్నారు. అప్పుడు అనిపించింది ఆ రోజు కనుక ఎక్కించుంటే బాగుండేదేమో, పిల్లలు కూడా ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళేమో అనిపించింది. ఇలా జరుగుతుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి. మేము వచ్చిన రోజైతే క్లైమేట్ బాగానే ఉంది, కానీ నెక్స్ట్ డే నుంచి వర్షాలు స్టార్ట్ అయ్యాయి, కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి. అందుకని ఇక ఊటీలో కూడా రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు. ఇక ఏమీ చేయలేమండి, అన్నీ చూసుకొని అయితే బయలుదేరుతూ ఉన్నాము. ప్రస్తుతానికి ఊటీలో అన్ని యాక్టివిటీస్ అన్నీ కూడా క్లోజ్ చేస్తున్నారు. మా పిల్లలైతే మొత్తం వ్యూని నేచర్ని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకైతే బాగా నచ్చిందండి ఊటీ. కాకపోతే బోట్ షికార్ కూడా ఉండుంటే ఇంకా బాగుండేది. క్లైమేట్ కూడా బాగానే ఉండింది, కాకపోతే విపరీతమైన చలి. పిల్లలైతే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండి. చూస్తున్నారు కదా, వర్షం అయితే కంటిన్యూగా పడుతూనే ఉందండి. ఊటీ లేక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది. బయట షాప్స్ అన్నీ కూడా ఉంటాయండి, కావాలంటే ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ ఏమీ తీసుకోలేదు, వెళ్తూ ఉన్నాం ఇక బయటకు. చాలా చలి పుడుతుందండి, స్వెట్టర్ తీసి ఒక్క నిమిషం కూడా ఉండలేము, అంత విపరీతమైన చలి పుడుతూ ఉంది. ఇక్కడ చాక్లెట్స్ అన్నీ పెట్టున్నాయి కదా, కానీ ఇక్కడ చాక్లెట్స్ బాగుండవంట అండి. టీ ఫ్యాక్టరీలో ఉండే చాక్లెట్సే మంచి టేస్ట్గా ఉంటాయంట. ఇక్కడున్న చాక్లెట్స్ అన్నీ స్టాక్ ఉంటాయి అని మా క్యాబ్ డ్రైవర్ అయితే చెప్పారు. టీ ఫ్యాక్టరీలో అయితే ఎప్పటికప్పుడు చాక్లెట్స్ అన్నీ కూడా సేల్ అయిపోతూ ఉంటాయి, ఫ్రెష్గా స్టాక్ అయితే వస్తూ ఉంటుంది. ఇక్కడ ఓల్డ్ స్టాక్ అయితే ఉంటుంది అని అయితే చెప్పారండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మేము కూడా తీసుకున్నాము చాక్లెట్స్, నాకు కూడా ఇక్కడ కొంచెం టేస్ట్ తక్కువగా అనిపించింది. టీ ఫ్యాక్టరీలో తీసుకున్న చాక్లెట్స్ అయితే మంచి టేస్ట్గా అనిపించాయి. ఇక ఊటీ నుంచి బయటకు వచ్చేసాక ఊటీ లేక్ నుంచి ఇలా హార్స్ అన్నీ కూడా పెట్టున్నారండి. ఫుల్గా తడిసిపోయాము, పెద్దగా వర్షం పడుతుంది కదా. ఇక ఇంత దూరం వచ్చి ప్లేసెస్ అన్నీ కవర్ చేయాలి కదా, అందుకని వెళ్తూ ఉన్నాము. ఇప్పుడైతే బొటానికల్ గార్డెన్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది, తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. ఈ బొటానికల్ గార్డెన్స్లో కూడా ఎన్నో మూవీ సాంగ్స్ షూటింగ్ అయితే జరిగాయంట అండి. బొటానికల్ గార్డెన్ అయితే బాగుంది, చాలా గ్రీనరీ అండి. ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది ప్లేసు.
కాకపోతే ఈ వర్షానికి మాకైతే ఏమీ అసలు చూడాలి అని అనిపించట్లేదు. ఇంత దూరం వచ్చాం కదా అందుకని అన్నీ అలా చూసుకొని అయితే వెళ్తూ ఉన్నాము. చూశారు కదా ఇక్కడ ఫ్లవర్స్ ప్లాంట్స్ అన్నీ కూడా పెట్టున్నారు. ఇలానే ఉంటుందండి ఈ బొటానికల్ గార్డెన్ అంతా కూడా. చాలా పెద్దది, నడుస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది. వర్షం లేకపోతే కనుక బాగా చూసి ఉండొచ్చు. ఇంకా ఈ గార్డెన్లో ఒక చోట ఇలా ఇండియా మ్యాప్ లాగా తయారు చేసి పెట్టున్నారు. మనం ఎక్కడున్నాము అన్న ప్లేసెస్ని కూడా మనం చూసుకోవచ్చు అన్నమాట ఈ మ్యాప్లో. వర్షం అయితే కంటిన్యూగా పడుతూనే ఉందండి, అస్సలు ఆగట్లేదు. ఇక అంతా తిరిగి చూసే ఇంట్రెస్ట్ అయితే లేదు, ఊరికే అలా చూసుకొని ఇక బయటకైతే వెళ్తూ ఉన్నామండి. బొటానికల్ గార్డెన్స్లో కాసేపు ఉండి అంతా కూడా చూసామండి. నాకైతే చాలా బోర్ అనిపించింది, ఎంతసేపు చూస్తూనే ఉంటామండి గ్రీనరీ. అందుకని కాసేపు ఉండి ఇక బయటకైతే వచ్చేసి టీ తోటలకి అయితే వచ్చేసాము. వచ్చిన దగ్గర నుంచి టీ తోటలకి అయితే అసలు వెళ్ళలేదు. మా క్యాబ్ డ్రైవర్ చెప్పటం వర్షాల్లో కనుక టీ తోటల లోపలికి వెళ్తే లీచెస్ ఉంటాయంట, అవి పట్టుకుంటే అసలు వదలవు కదా అండి జలగలు. మీకు ఎవరికన్నా కూడా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అని చెప్తూ ఉన్నాను. ఇక ఎందుకులే రిస్క్ చేయడమని మేము టీ తోటల లోపలికైతే వెళ్ళలేదు. బయట నుంచి అంతా చూసుకొని కాసేపు వ్యూని ఎంజాయ్ చేసి ఇక రూమ్కి అయితే వచ్చేసాము. మేము స్టే చేసిన హోటల్ పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంటుందండి. అంతా ఊటీ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి దొడ్డపేట పీక్కి వెళ్ళాం కదా, అక్కడ టీ ఫ్యాక్టరీ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట. పైకి వచ్చి చూస్తూ ఉన్నాము, చూస్తున్నారు కదా టీ ఫ్యాక్టరీ. ముందు రోజు అయితే వెళ్ళున్నాము, ఇక్కడ నుంచి అయితే కనిపిస్తూ ఉండింది. ఊటీ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఇక్కడికి వచ్చేంత వరకు తెలియదు ఊటీ ఇంత అందంగా ఉంటుందని. చాలా బాగుందండి, బ్యూటిఫుల్ లొకేషన్స్, ఎటు చూసినా కూడా సీనరీస్ అన్నమాట. మేము మా పిల్లలం అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము. కాకపోతే ఈ వర్షం లేకపోతే కనుక ఇంకా బాగా ఎంజాయ్ చేసి ఉండవచ్చు. మా పిల్లలైతే లొకేషన్స్ని చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఈ క్లైమేట్ కూడా వాళ్ళకి చాలా బాగా నచ్చింది. ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా, వర్షం పడుతూ మేఘాలు మన పైనుంచే వెళ్ళిపోతూ చాలా బాగా ఉండిందన్నమాట. మంచిగా ఎంజాయ్ చేసాం మేమందరం. నెక్స్ట్ డే వయనాడుకి అయితే బయలుదేరుతూ ఉన్నాము. వయనాడుకి వెళ్ళే దారి ఇలా ఉంటుంది, చుట్టూ చెట్లు, మధ్యలో సన్నగా దారి, ఇలానే ఉంటుందండి వయనాడుకి వెళ్ళేంత వరకు. వెళ్ళే దారి చుట్టుపక్కల కూడా యూకలిప్టస్ ట్రీస్ అయితే ఉంటాయి. పొడవు పొడవున పైన్ ట్రీస్ ఎక్కువగా ఉంటాయండి ఇక్కడ. యూకలిప్టస్ ట్రీస్లోంచి వచ్చే స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఆయుర్వేదంలో కూడా యూకలిప్టస్ని బాగా యూస్ చేస్తారు అంట అండి, చాలా మంచిదంట. అంతా చూసుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాము, చాలా బాగా అనిపించింది.
వెళ్తూ ఉంటే వస్తూనే ఉన్నాయండి. చెట్లు చాలా బాగుండేవి, మంచి స్మెల్ కూడా వస్తూ ఉండింది ఫారెస్ట్ అంతా. ఇక్కడ నుంచి వయనాడ్కి 3 అవర్స్ అయితే టైం పడుతుంది వెళ్ళడానికి. వెళ్తూ ఉన్నాము, వెళ్ళే దారంతా కూడా ఇలానే ఉండింది. చుట్టూ పచ్చని చెట్లు, టీ తోటలు. టోటల్లో ఆకుల్ని కట్ చేస్తున్నారండి టీ ఆకుల్ని, చాలా బాగా అనిపించింది. ఇవన్నీ చూసుకుంటూ వయనాడ్కి అయితే వెళ్తూ ఉన్నాము. వయనాడ్కి వెళ్ళి అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసాము అన్న విషయాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్న సంగతి కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. మీరు కనుక ఊటీ వెళ్ళుంటే మీరు ఎలా ఎంజాయ్ చేశారన్న విషయాలన్నీ కూడా తప్పకుండా నాకు షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.